ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇప్పుడు మనం దీనికి ఒక పావు ఇంచ్ పైన చేసినాం, దీనికి ఈ బ్లౌజ్ ప్రకారం చేసినాం, దీనికి కూడా బ్లౌజ్ ప్రకారం చేసినాం కదా. ఇది కూడా ఒకరు అడిగినారనమాట, ఇది ఒక వన్ ఇంచ్ ఇక్కడ ఎందుకు యాడ్ చేసినారన్నా అనేసి అడిగినారు. ఏంటంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి చాలా డీటెయిల్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇది వచ్చేసి దీని ఈ బ్లౌజ్ది లాస్ట్ పార్ట్ అండి. ఇంతకుముందు వీడియోస్ రెండు ఉంటాయి అన్నమాట దీనివే. ఒకవేళ అది చూడలేదనుకోండి అది చూసిరండి, మీకు చాలా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. అది చూసి వస్తేనే ఈ వీడియో మీకు మంచిగా అర్థమవుతుంది అన్నమాట. అది చూడలేదనుకోండి ఇక్కడ స్క్రీన్ మీద బ్లౌజ్ కటింగ్ అని వస్తుంది కదా, దానికి క్లిక్ చేయండి, ఆ వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో చూసిరండి. వీడియో చూసిన వాళ్ళైతే ఈ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇవి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఉంది చూడండి, దీనికి మధ్యలో మనం ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. మధ్యలో అంటే దీనికి డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం మధ్యలో వస్తుంది, అయినా కొంచెం కిందకు రావాలి. అంటే ఇవి రెండు, ఇదిగోండి నేను చూపిస్తాను, ఇది 5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు దీనికి హాఫ్ చేస్తే మధ్యలో ఇది వస్తుంది, ఇక్కడ వస్తుంది, కానీ మనం ఇక్కడ డాట్ వేయలేదు చూడండి. ఒక 1/2 ఇంచ్ కింద జరిపి వేసినామన్నమాట, ఒక్కొక్క దానికి 1/2 ఇంచ్ వస్తుంది కిందికి, ఒక్కొక్క దాని ఇప్పుడు దీనికి 1/2 ఇంచ్ వచ్చింది, వేరే వీటికి 1/2 ఇంచ్ కూడా కిందికి రావచ్చు, ప్రాబ్లం లేదు. కానీ పైన పోవద్దు, ఈ హాఫ్ కన్నా మనం పైన వేయొద్దు డాట్. ఎందుకు అంటే మనకి ఈ డాట్, ఈ డాట్, ఇంకా ఈ డాట్ మనకి కరెక్ట్గా ప్లేస్లో మనకి షేప్ తీసుకురావాలి అన్నమాట. అందుకే మనం దీనికి దూరం జరపవద్దు, కరెక్ట్ ప్లేస్లోనే ఈ షేప్ ఉండాలి. ఓకేనా, ఈ ఇది ఈ లెంత్ వచ్చేసి మనకి అందాజగా వేసేసుకోవచ్చు అండి. ఒక ఇప్పుడు చూడండి దీనికి ఒక 2.5 వేస్తున్నాను అనమాట, సరిపోతుంది. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ డాట్ ఎలా వేసుకోవాలి అంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ రౌండ్నెస్ ఉంది కదా, ఇది దీనికి ఇలా 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 పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా వేసేసుకోండి. దీనికి 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 డిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఇది డైరెక్ట్ తీసుకెళ్ళి మీరు ఇంత దగ్గర వరకు వేసినారనుకోండి అదే మనకి బ్లౌజ్ ఎక్కువ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే దీనికి కింది వరకు తీసుకురావద్దు. ఒకవేళ చాలా చిన్న సైజ్ అనుకోండి ఆ వీటికి కొంచెం ఇలా ఇక్కడ వరకు కూడా పెంచుకోవచ్చు, ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఇంకా వస్తుంది, ప్రాబ్లం లేదు. ఈ మార్కింగ్స్ అయిపోయినాయి కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి ఈ డిస్టెన్స్ ఎలా తీసుకోవాలి అంటే మన దగ్గర బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్కి ఇలా పెట్టేసేయండి. అంటే ఇప్పుడు నాకు కటింగ్ ఇక్కడ వస్తుంది, స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి వస్తుంది, ఈ స్టిచ్చింగ్ ఉన్న ప్లేస్కి దీనికి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి దీనికి ఒక మార్కింగ్ ఇలా చేసేయండి. ఇలా మార్కింగ్ చేసినాక ఇది టెంపరవరీ మార్కింగ్ అండి, ఇది చూడండి దీనికి ఇలా చేసేయండి. ఇది అయిపోయింది కదా. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి కొలుచుకోండి ఎంత ఉంది, ఇది ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు ఎంత వస్తుంది చూసుకోండి. ఎంత వస్తుంది మనకి 3 ఇంచెస్ 2 పాయింట్స్ వస్తుంది. దీనికి ఇలా ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసినాక మనకి ఇప్పుడు ఈ వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఎంత ఉంది, 33 1/4 ఉంది. 33 అంటే దానికి 4వ భాగం మనకి ఎక్కడ వస్తుంది, 33కి 4వ భాగం వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది, ఇదిగోండి ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే మనం దీనికి ఒక్క 2 పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 33 ఇక్కడ ఉంది కదా, ఒక 2 పాయింట్స్ మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ వరకు వేయాలి. అంటే 34 వేస్తున్నాం టోటల్లో మనం. ఇది కూడా ఒకరు అడిగినారనమాట, ఇది ఒక 1 ఇంచ్ ఇక్కడ ఎందుకు యాడ్ చేసినారన్నా అనేసి అడిగినారు. ఏంటంటే ఇప్పుడు మనం చూడండి ఈ చెస్ట్ వెస్ట్కి మనకి గ్యాప్ ఉంటుంది కదా, అంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది వెస్ట్ తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి ఈ వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి అసలు అయితే ఇది, ఇదిగోండి ఇది వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి. ఓకేనా, మనం డాట్ కోసం ఇక్కడ వదిలినాం కాబట్టి ఈ లైన్ ఇలా స్ట్రైట్ వచ్చింది, వేస్ట్ మెజర్మెంట్ ఇది అసలు, అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం వేస్ట్ ఇక్కడ కొలుస్తాం మనం. ఓకేనా, దీనికన్నా ఒక 2 ఇంచెస్ పైన కొలిస్తే ఏమొస్తుంది అంటే కొంచెం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్కువ వస్తుంది. దానివల్ల మనం ఇక్కడ ఇదిగోండి ఇది ఇక్కడ కొలవట్లేదు కదా, ఇక్కడ కొలుస్తున్నాం మనం. అందుకే మనం దీంట్లో ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాం, యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ చేసి అడగండి. చూడండి ఇక్కడ వరకు ఈ మార్కింగ్ వచ్చింది కదా, ఇలా ఒక మార్కింగ్ వేసేయండి.
ఇంకొక 2 inches వదిలేసి ఇంకొక మార్కింగ్ వేయండి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తదంటే మనం దీనికి చూడండి, దీనికే కొలిచి వేసినాం కదా, ఇప్పుడు ఇదిగోండి మనం వేసినప్పుడు జస్ట్ అందాజా కోసం ఇక్కడ వేసుకున్నాం కదా, కానీ ఇది ఎప్పుడు ఎక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది. అయితే ఇప్పుడు దీనికి మనం సెకండ్ టైం కొలుచుకొని దీనికి కరెక్ట్ చేసుకోవాలి, ఇలాగా ఇలాగా కరెక్ట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, తొందరగా దీనికి కటింగ్ చేసి చూపించేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి మార్జిన్ వదులుకోవాలి అండి. మనం స్టిచ్చింగ్లో ఎంత అయితే మనం మార్జిన్ తీసుకుంటాం అంత మార్జిన్ వదిలేసేయాలి. ఇక్కడ కూడా మార్జిన్ వదిలేసి కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం మార్కింగ్ మీద నుంచే కటింగ్ వస్తుంది మనకి. చాలా చాలా వేడిగా ఉందండి ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి కూడా నేను ఫస్టే చెప్పినాను కదా, మార్జిన్ దీంట్లోనే నేను యాడ్, అంటే ఇది డీప్నెస్ అనేది ఇక్కడ నుంచి మార్కింగ్ దీంట్లోనే యాడ్ చేస్తున్నాను అనేసి, అందుకే నేను సెపరేట్గా నేను కటింగ్ చేసినాక ఈ డీప్ అనేది తీయను. అర్థమైంది అని అనుకుంటున్నాను, ఒకవేళ అర్థం అవ్వకపోతే అడగండి, అర్థమైతే కూడా నాకు కామెంట్ చేసి మీరు చెప్పాలి అండి. చెప్తేనే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ రెడీ చేస్తాను. చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వీల్తో ఎక్కడెక్కడైతే మనకి డాట్ ఎండ్ అవుతుంది అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. మెయిన్ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు దీనికి ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి షేప్ అనేది నీట్గా ప్రాపర్గా ఉండదు మనం సపరేట్గా కట్ చేసినప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఎంత ఉంది, ఎక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉందన్నమాట. మనం ఈ షేప్కి నీట్గా కట్ చేసి పర్ఫెక్ట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు మన కటింగ్లో ఏంటంటే చూడండి, కింద అనేది రౌండ్ రాదు, పర్ఫెక్ట్గా ఎక్కడ ఎంత షేప్ అయితే మనకి కావాలి అంతే వస్తుంది. చూడండి ఈ రౌండ్ షేప్ రాదు మన కటింగ్లో, ఏ దాంట్లో కూడా ఆ రౌండ్ షేప్ అనేది ఉండదన్నమాట. చూడండి అప్పుడే మనకి బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఎంత అయితే ఉండాలి అంతే పెట్టేస్తే మనం నీట్గా సెట్ అయిపోతుంది బ్లౌజ్. ఇప్పుడు చూడండి దీనికి క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలి, చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ క్లాత్ ఉంటుంది కదా, సైడ్ పీస్ ఉంటుంది మనకి, ఈ అన్నిట్లో మనకి మిగులుతుంది ఇది. ఏ బ్లౌజ్ కట్ చేసినా ఈ సైడ్ పీస్ కటింగ్ చేసి రెగ్యులర్గా కటింగ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఈ సైడ్ పీస్ అనేది మనకి ఇక్కడ నుంచి మిగులుతుంది కదా. దీనికి కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోండి, 2 markings. దాని తర్వాత దీనికి కూడా ఇక్కడ నుంచి ఒక 2 markings వేసేయండి. దీనికి ఇక్కడ నుంచి కట్ చేసేస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి ఈ సెకండ్ మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్స్ అయిపోయాక ఈ పాత బ్లౌజ్ అయితే ఏదైతే ఉంది ఈ బ్లౌజ్ తీసేసుకోండి. ఈ బ్లౌజ్ తీసుకొని ఇలా నీట్గా ఇక్కడ మార్జింగ్ వదిలేసి ఇక్కడ సైడ్ మార్జింగ్ వదిలేసి 2 markings ఉన్నాయి కదా, ఈ లోపల సైడ్ మార్కింగ్ మీద ఇలా నీట్గా వేసేసుకోండి. చాలా సింపుల్ అండి, ఇది చాలా సింపుల్ మెథడ్ మీకు చూపించడానికి నేను ప్రతి ఒక్కటి ట్రై చేస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ ఇలా వేసేసి వేయండి ఇక్కడ. దాని తర్వాత ఈ మార్కింగ్ వీల్ తీసుకొని ఈ మార్కింగ్ వీల్తోనే మీరు దీనికి ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకోవచ్చు. ఇలా ఒక మార్క్ వేయండి, దాని తర్వాత ఈ మార్జింగ్ ఎంతవరకు అవుతుంది అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. దీనికి జరిపేస్తే మనకి ఈ మార్కింగ్ వీల్తో మార్కింగ్స్ ఉంటాయి కదా, దీనికి ఈ మార్కింగ్స్కి కరెక్ట్గా మనం షేప్లో తీసేసుకోవచ్చు. చూడండి క్రాస్ బెల్ట్ అనేది చాలా సింపుల్గా మనకి కటింగ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కటింగ్ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మార్జిన్ వదిలి కటింగ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసిన దాని మీద నుంచి మనం మార్కింగ్ వీల్ వేసినాం కదా,
కాబట్టి మనం మార్జిన్ వదిలి కటింగ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క దగ్గర కూడా మనం కటింగ్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఒకటి ఫస్ట్ ప్రాబ్లం ఏమవుతుంది, ఈ అంటే ఈ చెస్ట్కి ఎంత డాట్ పెట్టాలి ఏంది అనేది డౌట్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఎంత మార్జిన్, అంటే మనకి మనం తెలియని డౌట్స్ అంటే ఈ మార్జిన్ మెజర్మెంట్స్లో ఉంటాయండి. ఇవి దీనికి ఎంత పెట్టాలి, అది ఎంత పెట్టాలి అన్నట్టుగా మనకి ఆ డౌట్స్ ఉంటాయి. కానీ మనం ఎక్కువ గమనించాం ఎక్కడ మనం ఎంత మార్జిన్ వదులుతున్నాం, ఆ మార్జిన్ కరెక్ట్గా ప్రాపర్గా వదిలితేనే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే బ్లౌజ్ రాదు. మెజర్మెంట్స్ మనకి కరెక్ట్గా తెలిసి ఉన్నా బ్లౌజ్ ఒక్కొక్కసారి సెట్ అవ్వదు చూడండి. ఆ ప్రాబ్లం అదే ఉంటుందన్నమాట. అంటే మనం దానికి ఎక్కడ ఎంత అయితే మార్జిన్ కావాలి మనకి, అంత మార్జిన్ మనం పెట్టలేదు కాబట్టి ఆ బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఇవి అన్నీ చేసినాక కూడా మనం ఒక్కసారి దీనికి ఇలా పెట్టేసి ఇదిగోండి, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి. చాలామంది ఇది కటింగ్ చేసినాక అయిపోయింది అనేసి దీనికి పక్కన పెట్టేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మనం దీనికి ఒక 1.5 ఇంచ్ పైన చేసినాం, దీనికి ఈ బ్లౌజ్ ప్రకారం చేసినాం, దీనికి కూడా బ్లౌజ్ ప్రకారం చేసినాం కదా. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం చూడండి ఇక్కడ ఏమొస్తుంది, దీనికి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు మీరు చూసినారు కదా అన్నిటికీ కరెక్ట్గా పెట్టినాం కదా మనం. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఇది వచ్చేసి మనం ఇలా పెడితే చూడండి దీనికి దీనికి గ్యాప్ ఎంత వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి మెయిన్గా. చాలామంది ఏమంటారు అన్నయ్య, మనం నేను కటింగ్ చేసి కుడితే ఏమవుతుందంటే ఫ్రంట్ ఎక్కువ వచ్చేస్తుంది, బ్యాక్ తక్కువ వస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న ఏం చేయాలి అనేసి. ఇప్పుడు చూడండి ఇంత మంచిగా కటింగ్ చేసినాక కొన్ని కొన్ని చేంజెస్ మనం ఇప్పుడు వీటిలలో చేసుకోవాల్సి వస్తుందండి. చూడండి ఇలా పెట్టేసి దీనికి మనం దీనికి ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ వీల్తో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ వేసిన దగ్గర కరెక్ట్ వచ్చేసింది, ఓకేనా. ఒక్కొక్కసారి అది కరెక్ట్ రాదు, దానివల్ల మనం దీని ప్రకారం ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం మనం వేసుకోవాల్సి వస్తుంది. ఇవి చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకుంటూ ఉండాలి అండి. చూడండి ఫస్ట్ వేసిన దగ్గరే మనకి ఒక 1.5 ఇంచ్ ఇంకా ఎక్కువనే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇవి ఇది ఇలా ఎందుకు వచ్చిందంటే, మనం ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చేంజెస్ చేసిన వల్ల ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం వచ్చిందన్నమాట. ఈ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లం మనకి క్రియేట్ అయింది. మనం డైరెక్ట్గా మనం ఇలాగే వదిలేసి కుట్టడం స్టార్ట్ చేసినాం అనుకోండి, ఈ ఫ్రంట్ వచ్చేసి ఇంత ఒక డాట్ వస్తుంది సైడ్లో, అంత ఎక్కువ వస్తుండే అన్నమాట. మనకి అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే మనం ఏం చేయాలి, మొత్తం బ్లౌజ్ కటింగ్ అయిపోయినాక ఇలా పెట్టేసి ఒక్కసారి చెక్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నేను నార్మల్గా డైరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా కటింగ్ చేసి మీకు డైరెక్ట్గా చూపించవచ్చు. కాకపోతే చాలామందికి తెలియక ఏమేం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది, ఎలా మీకు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, అవి అన్నీ మీకు రావాలి కదా స్టెప్ బై స్టెప్. కాబట్టి నేను ఇలా మీకు ప్రతి ఒక్కటి అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయాలి అండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి మార్కింగ్ వీల్తో వేసిన మార్కింగ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు దీనికి ప్రాపర్ మనం షేప్ రెడీ చేయాలి. ఎలా అంటే చూడండి ఇక్కడ నుంచి ఇలాగా కటింగ్ చేసేయండి. ఈ షేప్ వచ్చేసి ఇప్పుడు మనకి కొంచెం డిఫరెంట్గా ఇలా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇక్కడ లూజ్ వచ్చింది, పక్కన సైడ్లో ఫ్రిల్స్ రాకుండా టైట్గా కూడా ఉంటుందన్నమాట. ఈ సైడ్లో చాలామందికి ఫ్రిల్స్ వచ్చేస్తాయి చూడండి, ఆ ప్రాబ్లం రాకుండా దీనికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి దీని ఈ షేప్ వచ్చేసి మనకి ప్రాపర్గా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి కూడా కొంచెం మనం కటింగ్ చేసి తీసేయాలి అండి, ఎందుకంటే ఇది ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి. జస్ట్ ఒక 2 పాయింట్స్, ఒక పాయింట్ అంతా నేను ఇక్కడి నుంచి దీంట్లో తీస్తున్నాను. చూడండి ఇప్పుడు ఒక బ్లౌజ్లో చేంజెస్ కావాలి అంటే మనం ఇలాంటి చేంజెస్ కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుందండి. అప్పుడే ఒక ప్రాపర్ బ్లౌజ్ అనేది మనకి సెట్ అవుతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా దీని హ్యాండ్స్ వచ్చేసి నేను కటింగ్ చేసి దీంట్లో చూపించట్లేదండి, ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది ఇప్పటికే. మీకు ఒకవేళ హ్యాండ్స్ కటింగ్ కావాలి అంటే ఆల్రెడీ నేను వీడియోస్ రెడీ చేసినాను, ఆ వీడియోస్లో మీరు చూడొచ్చు. మీరు ఆ వీడియో ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు
ఛానల్ నేమ్ వస్తుంది కదా, దాని పక్కనే నా ఫోటో వస్తుంది చూడండి, దానికి క్లిక్ చేయండి. దానికి క్లిక్ చేస్తే పైన ఆప్షన్స్ వస్తాయి, హోమ్, ఇంకా వీడియోస్ అని. ఆ వీడియోస్లో, అన్ని వీడియోస్లో హ్యాండ్స్ కటింగ్ కూడా ఉంటుందండి. మీరు ఒకటి రెండు మూడు వీడియోస్ చూడండి, మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలో చెప్పిన టిప్స్ ఏమైనా నచ్చితే కనుక తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా ఆన్ చేసి పెట్టండి. అది చేస్తే ఏంటంటే నేను వీడియో అయ్యంగానే నోటిఫికేషన్ ద్వారా వీడియో మీకు వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జిబుల్ వీడియోతో. బాయ్ బాయ్. దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా ఆన్ చేసి పెట్టండి. ఇలాంటి